బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 ద్వారా విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది అలేఖ్య హారిక. షో నుంచి బయటకు వచ్చాక ఆమె యూట్యూబ్లో పలు కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. అయితే అంతకుముందు హారిక యూట్యూబ్ స్టార్, దేత్తడి పేరుతో యూట్యూబ్లో కామెడీ వెబ్ సిరీస్లు చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇంటి పేరు దేత్తడిగా మారిపోయింది. అప్పటి నుంచి దేత్తడి హారికగా పిలవడం మొదలుపెట్టారు. యూట్యూబ్ ద్వారానే ఎంతోమంది యూత్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా సంపాదించుకున్న హారిక కొన్ని సినిమాల్లో కూడా ఆర్టిస్ట్గా నటించింది. యూట్యూబ్ ఛానల్లో హారికకు ఉన్న క్రేజ్ బిగ్ బాస్ ఆఫర్ తెచ్చిపెట్టింది. అందులో హారిక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు అవార్డు పెట్టింది. తాజాగా టాలెంట్ ట్రాక్ అవార్డ్స్ 2021 ప్రకటించిన పాపులర్ చాయిస్ కేటగిరీలో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్గా హారిక నిలిచింది. ఇది అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ డిజిటల్ ప్లాట్ఫామ్నే తన అడ్డాగా మార్చుకుంది. నిజానికి బిగ్ బాస్ తర్వాత తనకు ఆఫర్లు వస్తాయని భావించిన ఫ్యాన్స్కు షాక్ తగిలింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక ఒకటంటే ఒక సినిమాలో కూడా కనిపించలేదు. పైగా ఎప్పట్లాగే యూట్యూబ్లోనే డ్యాన్స్ వీడియోస్తో కాలక్షేపం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఈ అవార్డు రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. అందం అభినయం మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీసే ఈ చిన్నదానికి మరి ఆఫర్లు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు.